ఖరీఫ్ లో సాధారణంగా సాధారణ వర్షపాతం మనకి 574.7 మిల్లీమీటర్లు ఉంటే ఈసారి 487.2 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 15% తక్కువగా నమోదు కావడం జరిగింది. దానివలన ఏదైతే విస్తీర్ణం ఉందో, సాగు చేసేటువంటి విస్తీర్ణం అది కొంతమేర తగ్గడం జరిగింది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు రావేమోనని కొంతమంది వేసుకోలేదు, కొంతమంది నీళ్లు రాక ఇబ్బంది పడతామేమోనని చెప్పి ఆ ఆలోచనని విరమించుకున్నారు. కాబట్టి కొంత సబ్సిడీతో 25% సబ్సిడీ ఉంటే 40% పెంచి 40% సబ్సిడీతో దాదాపుగా 89,000 మందికి 40,45 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి శనగ విత్తనాలని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే పంట వేసుకున్నారో, నీరు అందక పంట నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉచిత పంటల బీమాను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికి వాళ్ళు కట్టవలసినటువంటి, రైతు కట్టవలసినటువంటి ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద నష్టపోయినటువంటి పంటకి ఎవరైతే నీరు రాకనో ఇతర కారణాల వలనో దిగుబడి తగ్గిపోయిందో లేదా పూర్తిగా నష్టపోయారో, నష్టపోయినటువంటి ఆ దానికి వాళ్ళకి నోటిఫైడ్ పంటలకి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఆ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫైడ్ పంటలకు సంబంధించి ఎక్కడైతే ఎండిపోయో లేకపోతే మరో కారణాల వల్ల నష్టపోయారో పంటకు సంబంధించి, ఆ నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల సగటు ఎంతైతే వచ్చిందో ఫలితం, దాని మీద వచ్చేటువంటి ఈల్డ్ ఎంతైతే వచ్చిందో దాని ప్రకారం క్యాల్కులేట్ చేసి దానికి ఏదైతే ఏమీ రాకపోయినా సరే, కొన్ని మధ్యంతరంగా ఏదన్నా వదిలివేసినా సరే రైతులు వాటికి కూడా ఈ క్రాప్ అయినటువంటి పంటకి ఈరోజు నోటిఫైడ్ పంటకి ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళందరూ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా నష్టపోయాము రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాటి మీద మరలా స్పష్టత ఇస్తున్నాం. నోటిఫైడ్ పంటలకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు మీరు చూపించేటువంటి వరి అటువంటి పంటలకు సంబంధించి పూర్తిగా మీకు ఎంతైతే పంట దిగుబడి వస్తుందో ఆ పంట దిగుబడికి సరిపడా నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈరోజు దానికి సంబంధించి ఒక 103 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ పంటలు ఎక్కడైతే కరువు మండలాలుగా ప్రకటించినటువంటి వాటిల్లో అక్కడ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద 100 రోజుల నుంచి 150 రోజులు పెంచడం, లోన్స్ రీషెడ్యూల్ చేయడం లాంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదేవిధంగా రబీకి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం. ఎందుకంటే రబీలో కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడం, పంటలు ఆలస్యంగా ఈరోజు సాగు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి స్వల్పకాలిక వర అంటే ఒక 4 మాసాల్లో పూర్తి అయ్యేటువంటి వరి పంటలు వేసుకోమన్నాం. వరి నాట్లకి జనవరి దాకా సమయం ఉంది కాబట్టి డిసెంబర్ 4 జనవరి దాకా తొందరగా జనవరి కల్లా పూర్తి చేసుకుంటే, జనవరి 15 కల్లా పూర్తి చేసుకుంటే మార్చి ఏప్రిల్ కల్లా చేతికి వస్తుంది అనేటువంటిది. అదేవిధంగా ఈరోజు శాస్త్రవేత్తలు అందరూ చెప్పింది నారులు పోసుకోవడం నాటుకోవడం అనేటువంటిది కాస్త జాప్యం అవుతుంది కాబట్టి డైరెక్ట్ సోయింగ్ నేరుగా విత్తడం అనేటువంటి దాని ద్వారా కూడా చేసుకోమని చెప్పాం. కాలు చివరి ప్రాంతాలకు సంబంధించి కానీ అంటే టైలాండ్కి బోర్ల కింద కానీ వీలైనంత వరకు వరి కాకుండా ఇతర పంటలు వేసుకోమని, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని రకాలైనటువంటి విత్తనాలను కూడా రైతు భరోసాలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేదాని ప్రకారం రబీలో 2023లో ప్రత్యామ్నాయ పంటలకు కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం. దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది.